పంతులు గారు రండి మీకోసం వెయిట్ చేస్తున్నాం నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా నువ్వు వెయిట్ చేస్తేనే రావాలబే గూట్లే అదేంటండి అలా మాట్లాడతారే 1 మినిట్ నోరు మీరా నేను నీతో మాట్లాడలేదు ఫోన్ లో మాట్లాడుతున్నాను బ్లూటూత్ కనిపించట్లా నేను కేవలం ముహూర్తానికి పావు గంట ముందు మాత్రమే వస్తాను కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు ఇంతకి ఎంత రెడీయేనా ఉన్నారా అమ్మనే పూచ ఇంతకి ఎంత రెడీయేనా మాట్లాడలేదు ఇంత ముందు వచ్చారు నోడు పెగటలేదా అవతరా ఎదవేడుతానో మాట్లాడుతున్నారు అనుకోండిరా మొత్తం మీరే అనుకోండి ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి ఎందుకు जीक्र पंचापुर तलाकाय सर ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసాం ఆ పెళ్లి క్యాన్సిల్ ఏంటి క్యాన్సిల్ ఆ ఏంటండి క్యాన్సిల్ పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా ఏమండి మీ పేరేంటి కపిల్ శాస్త్రి మీకు పెళ్లి జరిపించడం వచ్చా వచ్చా మా బాసన ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి సంతోషం ఆయన మాయ చేసే పంతులైతేనే మంత్రాలు చదివే పంతులండి అయితే మీరే ఈ పెళ్లి జరిపించండి థాంక్స్ వెళ్ళండి ఇంకా ఏంటి చూస్తున్నావు నా అసలు పంతులు లేకుండా చేసుకోను ఆడకంటేది పంతుల మేళలో కాంతరగా పెళ్లి కూతురు మేళలో తప్పదా తప్పదు అయితే ఓకే పద వెళ్తానలే मुहूर्त దగ్గర మంచి తాళిబొట్టు కూడా రెడీ ఆ పంతులు గారు అయ్యా ఈ కానే అయ్యా మూడు సరిగ్గా లేనట్టుంది కాస్త మూడు ముళ్ళే వేయండి అక్కడ రెండేసి నీ పే కొడేసా పేడ ఊరిపోద్ది బాబు పెళ్లి కూతురు ఇక్కడ ఆ పెళ్లి కూతురు ఇక్కడ ఒక దాని టెన్షన్ పెట్టకో తల ఉంచండి గట్టి మేడం వాయించండి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దక తీసుకొచ్చారు కదా పాతి కేళగా పాతి పెట్టిన శీలం అగ్రి గాహుతైపోతుంటే గుడ్లప్పకిచ్చి చూస్తారేంట్రా గుడ్లగూప కొడుకులారా గోవింద్ ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి పాలతో ప్రారంభిస్తారు పూలతో రెచ్చగొడతారు బెడ్ మీద మెస్మరిజం చేస్తారు కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు ఏదో రేపులా ఉంది రేపు కాదు హై వడ ఏ రాత్రైనా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి సరేరా సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా శని గ్రహం వెళ్తానా వెళ్ళా డోంట్ ప్రొసీడ్ నో నో ప్రొసీడింగ్స్ వెళ్తానా ఫుల్ స్వింగ్ విగ్రహం ఏంటి ఏంటి పాలు सर्वेंद्रियाल मीद निग्रह विग्रहा इबंध ले इटन पेपर चलो पाल तागेशा इकट्ठी एम पन ले पड़कान अदी पूलू Oh
బయట గాలికి మీద పడి నీ తీరేదు నేను అట్టుంటాను కాదు గాలికి పడి ను పడుకో నేను పడుకుంటా ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు ఒకటి బెడ్ రెండు ఫుడ్ ఇంకా బెడ్దే ఉందలే అయిపోయిందిగా నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా చెప్పేది విను ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను తెడ్డం అంటే ఎడ్డమను ఏ ఫుడ్ పెట్టినా గెడ్డను ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు తర్వాత మనం తలదించుకునేలా చేస్తాడు లేదురా ఈ సార్ చూస్తారుగా అయ్యో జాగ్రత్త అండి ఏంటి ఫోజు సినిమాలో హీరోయిన్ల ఫీల్ అయిపోతున్నా లేదండి చైతి పడిపోతారని పట్టుకున్నానండి చైతి పడ్డానా మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా తెలుసండి అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భారీగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు ఎందుకు తాగుతారండి నువ్వు నన్ను ఎందుకు తాగు మీరే అడగమన్నారు కదండి అంటే నేను అడగమంటే అడిగేస్తావా తప్ప అండి ఇంతే పాప ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ఈ ఇల్లు మీద అండి అవును బాబు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలు వచ్చారటండి ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట నా మలేకపోతున్నామండి ఈ సత్యబాబు తెలియదు ఒకటే అబద్ధం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా భోంచేద్దాం సరేనా అలాగే బయలుదేరానమ్మా మీకు ఆలస్యం నమస్తే సార్ తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పేం చేసుకున్నాం గెడ్జా ఆలస్యంగా వచ్చినట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు ఇటు మరీ ఎడిపోయాడు నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలా ఎడుతావు నా సీనియర్తో ముందే చెప్పాను సేనా ఎదవేం చేయడో తెలుసా విశాఖ ఎక్కడ తీసి గోదావరి ఎక్కించండి నన్ను గుడి దాకా బాగానే వచ్చాను అక్కడ టీసీ గడ్డి పీగట్టు బయటికి ఎంటాడు ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా ఎండేంటి సేన అన్నాడు ఏదో ఓటో నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి ఎదిగేమో పిన్నే అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేనే ఆడ హైవే మీద ట్రాక్టర్ అని గుద్దేహాడు పెద్ద పెంట అయిపోయింది అక్కడ ఇందులో నా తప్పేనా ఉందా చెప్పే నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు ఎక్కడ మారుతావంటి ఎందుకమ్మా బేబే ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే ఆడు స్లోగా తోలితేనే ఫాస్ట్ గా వచ్చేస్తానే ఎంత చెప్పిన తర్వాత కూడా మొక్కలా పెడతావంటి మనిషి పశువా నువ్వు చంపేస్తా ఆపై ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా ఎక్కడ ఉందా ఇది మాట్లాడండి నిశ్చితార్థం ఆగిపోయింది చాలా ఇటు పైకి ఎదవలాగా అంతటికని సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత పని చేసి వచ్చినానా నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు టాకు వాడేం చేశాడు ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి ఇక జరగాల్సింది ఏం లేదు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి డాడీ ఇది మీకు జరిగిన అవమానం కాదు నాకు జరిగిన అవమానం మీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి నాకు ఖర్చు అయిందిగా 5 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు చూశాను కదా డాడీ వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్ సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య
చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు, విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలం. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేం చేస్తాం చిన్న. ఇంకో 6 నెలలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఫండ్స్ సుత్తి టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్ కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు. ఎలాని కాదు, సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? చాలే, ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకో. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా, బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్ లా మళ్ళీ చెప్పారనే కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడ్రా నువ్వు? సత్యబాబండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి, అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడ కనపడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి, మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకు ఏమైనా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే. తప్పే. నానా, తన సంగతి నీకు తెలియదు, కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయట గెంటేస్తా గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. గురుజీ, మీరు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. థాంక్స్. కమర్ నోరు మూసుకుంటారా? థాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడేంటో మా నమ్మేది? నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నానా, నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఉంటారా? నువ్వు ఏకగ్రహంగా ఎన్నికైపోయావే. సిద్ధు, హారతి తీసుకోండి. మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తవుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా, అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా, తన ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే, ఆడవాళ్ళ కోరుకు తెచ్చిన మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగుమా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నానా, నువ్వు నోరు మోయ్. నడుగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న, అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మనద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు అనసుకుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశక అంతే ఉందా తల్లి? శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే, ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా, నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో, నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో ఎరా, నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడతానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి, ఎన్ని చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకి తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మేడ చెప్ప. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా.